మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణుల అందరికీ, సనాతన ధర్మ హిందూ సంరక్షకులకి అందరికీ పైనను కుజభగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుందాం. 16/3/2024 నుండి 23/4/2024 వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం. కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో 1, 2, 4, 7, 8, 12 గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజ భగవాన్ని వేడుకుందాం. కర్కాటక రాశి వారికి కుజ భగవానుడు కుంభరాశులతో శనితో కలిపి సంచారం చేయడం వలన, అష్టమ స్థానంలో ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, ఒకవైపు అష్టమస్థాన శని, ఒకవైపు అష్టమస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో, నీటితో, నిప్పుతో, మాటలతో, వాట్సప్ స్టేటస్లతో, మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో వచ్చేటువంటి వాటిని ఫార్వర్డ్ చేసే విషయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, మౌనం, ఆధ్యాత్మికత, కాళభైరవస్వామి స్మరణ, ధ్యానం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. లేకపోతే జీవితంలో ఎనలేనటువంటి అనేక రకాల ఇబ్బందులకు మీరే కేంద్రబిందు అవడం, అనేక అష్ట కష్టాలు పొంచి ఉన్నాయి. కనుక ప్రతి నిమిషం ఎంతో విలువగా జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం మీకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి.